హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు వచ్చేసి ఇతను పెద్ద చెఫ్ అంట, 5-star హోటల్లో చెఫ్ అంట. సో తను ఒక రెసిపీ చెప్తున్నాడు. ఈ రెసిపీని మనం ట్రై చేద్దాం ఇప్పుడు మా ఇంట్లో, ఓకేనా? సో చూసేయండి, రెసిపీ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ రెసిపీ అయితే ఇంత పెద్ద చెఫ్ చెప్పడం వల్ల నాకు ట్రై చేయాలనిపించింది. సో ఫస్ట్ అయితే ఒక 4 వంకాయలు తీసుకున్నాను. సో అవి మంచిగా రౌండ్గా కట్ చేసుకున్నాము, పీసెస్ రౌండ్ కట్ చేసుకొని ఒక పెనంలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకొని వాటిని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఈ రౌండ్గా కోసుకున్న వంకాయ ముక్కల్ని పెట్టాలి. పెట్టిన తర్వాత అవి మాడిపోకుండా రిటర్న్ చేసుకోవాలి, మంచిగా ఇట్లా తిప్పి వేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ కూడా మా హస్బెండ్ చేస్తున్నాడు. తనకు ఫస్ట్ ఆ వీడియో తనే చూసిండు, నేను చేస్తా అని చేస్తున్నాడు. సో నేను అందుకే వీడియో తీస్తున్నా. అన్ని ముక్కల్ని తిప్పి వేసుకోవాలి, మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మంచిగా ఉడికితేనే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. సో ఇవన్నీ కుక్ అయిన తర్వాత అవి ఒక పక్కకు ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక కొంచెం అంత ఒక కప్పు పెరుగు తీసుకొని పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత పెనంలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు వేసుకొని ఈ పోపుని కూడా పెరుగులో వేసేయాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట, మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయో, వంకాయ ముక్కలు, ఆ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. వాటి పైన వేసుకోవడం కానీ లేకపోతే ఆ ముక్కల్నే బౌల్లో వేసి కలుపుకోవడం కానీ చేయొచ్చు. ఇది స్నాక్ కింద తినొచ్చు. పిల్లలైతే మా పిల్లలు ఇష్టంగా మంచిగా తిన్నారు, బాగుందన్నారు టేస్ట్. నేను కూడా తిన్నా, చాలా బాగుంది. సో మా హస్బెండ్ తిని కూడా చూపిస్తున్నాడు చూడండి. అండ్ స్నాక్ లాగా తినొచ్చు, లేకపోతే మనం పెరుగన్నంలో కానీ లేకపోతే ఏదన్నా చట్నీస్ అట్లా చేసుకున్నప్పుడు అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా మంచిగా ఉంది. టేస్ట్ అయితే మస్తు కుదిరింది. ఎందుకంటే నేను అనుకున్నా వంకాయలతో ఇదేంట్రా బాబు ఇంత పెద్ద చెఫ్ అయి ఉండి ఏమో చెప్తున్నాడు అనుకున్నా, బట్ చేసిన తర్వాత తిన్న తర్వాత అయితే సూపర్ అనిపించింది. నాకైతే రియల్గా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకోండి. సో ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, అండ్ కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.